2024లో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడమే మన లక్ష్యమని నెల్లూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తెలిపారు. నేను ఇక్కడే అందుబాటులో ఉంటానని, అందరితో కలిసి పనిచేస్తానని, మీ అందరి సహాయ సహకారాలు అందించాలని అజీజ్ కోరారు. అందరం ఏకతాటిపై పనిచేసి రాక్షస పాలన సాగిస్తోన్న వైసీపీ ప్రభుత్వానికి చమరగీతం పాడాలని పిలుపునిచ్చారు. నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రూరల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో అజీజ్ మాట్లాడారు. ఇంకా పలు విషయాలను ఆయన వివరించారు. ఒక కొత్త అధ్యాయం, లక్ష్యాన్ని చేరుకునేప్పుడు అనేక మార్గాలు, లక్ష్యం మారకూడదు. ఆ లక్ష్యంలో అనేక ఆటుపోట్లు, అనేక మలుపులు, అనేక ప్రత్యామ్నాయాలు ఇవన్నీ జరుగుతాయి. అందులో భాగంగానే ఈరోజు ముగ్గురు శాసనసభ్యులు ఒక నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సిపిని అక్కడ జరుగుతుండే బాధ్యత లేకుండా పాలన జరుగుతుండే ఈ ప్రభుత్వాన్ని తిరుగుబాటు చేయడం జరిగింది. ఇవన్నీ కానీ రాజకీయాల్లో వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేయాలనే ఒక అంకిత భావంతో వస్తాం. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేనప్పుడు ఆ ప్రజలకు సేవ చేసుకోవడం కోసం అనేక మార్పులు జరుగుతాయి. ఆ మంచి మార్పులోనే ఇప్పుడు జరుగుతుండే మార్పు అని కానీ మీ అందరూ దీన్ని భావించాలని నేను కోరుతూ, ఏదేమున్నా రూరల్ నియోజకవర్గంతో పాటు మిగతా 9 నియోజకవర్గాలను కానీ మన అందరం కలిసి, రాబోయే ఎన్నికలు ఎన్నో రోజులు లేవు, ఈ ఎన్నికల్లో మొట్టమొదటిసారి అన్ని మనం గెలిచి తెలుగుదేశం సత్తా చూపించాలని మీ అందరినీ హృదయపూర్వకం కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు రూరల్ నియోజకవర్గంలో వచ్చిన కొత్త వాళ్ళందరితో కలిసి మన కుటుంబంలో వచ్చినప్పుడు ముందు అడుగు మనమే వేసి వాళ్ళకేం రాజకీయాలు నేర్పబడలే, అయితే ఒక కర్టస్, ఎక్కడ కానీ ఏమైనా విషయం ఉంటే దాన్ని కూర్చొని మాట్లాడుకొని కలిసి ముందుకు పోవడం, ఇక్కడికి వచ్చింది ఇంకా శక్తిని పెంచుకోవడానికి కానీ శక్తిని తగ్గించుకోవడానికి కాదు. చిన్న చిన్న కష్టాలు బాధలు ఇవన్నీ లక్ష్యానికి చేరువ అవుతాయి. దీనన్నింటినీ కానీ ఒక సహృదయంతో, మన లక్ష్యం ఏంటి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వచ్చి రాష్ట్ర భవిష్యత్తు, మన అందరి బిడ్డల భవిష్యత్తు బాగా చేయడం, అందులో భాగంగా కొన్ని మార్పులు చేర్పులు ఇవన్నీ సహజమే. నేను జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడనే ఉంటాను, మీ అందరికి ఎప్పుడు అందుబాటులో ఉంటాను, అందరితో కలిసి పనిచేస్తాము. మీ అందరి సహాయ సహకారాలు ఎక్కడ కానీ ఎటువంటి అన్డౌటెడ్ ఎటువంటి షరత్తులు లేనటువంటి సహకారం పార్టీ గెలవడానికి అందరూ, వేదిక పైన ఉండేవాళ్ళు, వేదిక ముందు ఉండేవాళ్ళు అందరం కానీ మనం ఒక తాటి పైన పనిచేస్తే ఈ రాక్షస పాలనకి మనం చరమగీతం పాడొచ్చు. సో మరోసారి శ్రీధర్ రెడ్డి గారికి, వారితో వచ్చిన కార్పొరేటర్స్ అందరికీ, మరి ఇక్కడ వచ్చిన నాయకులందరికీ కానీ పేరు పేరున నేను స్వాగతం సుస్వాగతం చెప్తూ, ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.